నిర్గమాకాండం 33:10 ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేసిరి. ప్రజల్లో నుండి దేవుడు వేరైపోయాడు. అదిపోయిన వారం జనాల మధ్య జనాలతో ఉండే జనాలలో నడిచేవాడు నాయకుడవుతాడు. జనాల మధ్య ఉండి జనాలతో నడిచేవాడే నాయకుడు. దేవుడు ఈజిప్టు దేశం నుంచి సినాయి కొండ వరకు జనాల మధ్య ఉండి తన ప్రజలతో కలిసి నడిచిన దేవుడు. సీనాయి కొండ దగ్గర దేవుడిచ్చిన రాతి పలుకులను పగులుగొట్టే స్థితికి తెచ్చారు వాళ్ళు. దూడను చేసుకొని దేవుడిని పూజించి దేవునికి ద్రోహం చేశారు. అందుకే ప్రజలను విడిచిపెట్టాడు. రాజకీయ నాయకుల్లో చాలామంది మహాత్మా గాంధీ మొదలుకొని మన భారతదేశ చరిత్రలో ప్రజలలో ఉండి ప్రజలతో నడిచి ప్రజలతో పోరాటం చేశాడు. అందుకే దారుణంగా ప్రజల మధ్యలో ఒకడు గాడ్సే అనేవాడు కాల్చి చంపేశాడు. అతని పేరు పెట్టుకున్న రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూరులో హెలికాప్టర్ దిగగానే ప్రజల మధ్య ఉండి ప్రజలతో నడిచి ప్రజల మధ్య బాంబు పేలుళ్లతో చచ్చిపోయాడు. ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఎందుకు పనికిరాని ఎమ్మెల్యే కూడా, వాడికి ఒక గన్మ్యాన్ ఉంటాడు, కాపల, ఇతన్ని ఎవరు చంపేయకుండా కాపల పెట్టుకున్నారు. ప్రజలు చంపేస్తారని ఇలా కాపలాదారుల్లో జెడ్ కేటగిరీ వరకు మన దేశంలో ఉంది. అంటే విపరీతమైన బందోబస్తు. ఒక తలకమాసిన మినిస్టర్ వస్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్లో పోలీసులు కాకుల్లా ఉంటారు. కాకులే దారి పొడవునా ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు, మధ్యలో పోలీసులు, ముందు ఎస్కార్టు, మోటార్ సైకిళ్ళు, పోలీసు జీపులు, వెనకాతల ఎస్కార్టు, పోలీసు జీపులు, మిగిలిన అల్లర చిల్లరి నాయకులు, కారులు వెనక కారులు, కారులు వెనక కారులు. వాడ ప్రాణాలను కాపాడుకోవటానికి ఇదంతా, ప్రజల మీద నమ్మకం పోయి నాయకులకి ప్రజల మీద నమ్మకం పోయింది. అందుకే ప్రజలను వాళ్ళు సరిగా పాలించరు.
దోచుకోవటమే. మీరు వెళ్ళినా మీకు కనబడరు, చంపేస్తారేమో. నాకు కూడా బజరంగ దళాలు అలర్ట్ చెప్పారు మనల్ని ముట్టడించడానికి. చెప్పాను మీకు విషయం, అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను అందరిలాంటి వాడిని కాదు, ఎవడిని పొగడను. తప్పు చేసిన వాడిని నడివీధిలో వేదిక మీద నిలబెట్టి తప్పు చేశావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెబుతాను. అందుకే నేనంటే ఎవరికి పడదు. దొంగ బోధకులకు కానివ్వండి, మత శాఖల వాళ్ళకు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానివ్వండి, బజరంగ దళాలకు కానివ్వండి, నాస్తికులకు కానివ్వండి, హేతువాదులకు కానివ్వండి, వీళ్ళందరికీ నేను శత్రువుని. ఎందుకంటే వాళ్ళవన్నీ తప్పులు ఎత్తి చెప్పాను పబ్లిక్ మీటింగ్స్లో. పబ్లిక్ మీటింగ్స్కి ఎక్కువగా వెళ్ళేవాడిని కదా, వేల మంది ప్రజల మధ్య తొడకొట్టి మీసం మెలేసి జబ్బ చరిచి పిలిచేవాడిని రమ్మని. వేదిక మీదకి రాలేక సిగ్గుతో తలలు దించుకొని కక్షలు పెంచుకున్నారే తప్ప నిజాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుడు కూడా ఇశ్రాయేలీల విషయంలో అదే తెలుసుకున్నాడు. వీళ్ళ మధ్య ఉండటం నాకు ప్రమాదం కాదు, వాళ్ళకే ప్రమాదం. దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉండటం దేవుడికి ఏమి నష్టం లేదు, ప్రమాదం లేదు. వాళ్ళే బూడిదైపోతారు, వాళ్ళే నరకబడతారు, చంపబడతారు. ఆయన కోపాన్ని తట్టుకోలేక ఏం చేస్తానో అన్న భయంతో పాలిమునకు వెలుపట తన గుడారం వేయమన్నాడు. అది గత మన పాఠం. పదవచనంలో ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమున నిలిచిట చూసి, ఎప్పుడైతే ప్రజల్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడో దేవుడు మందసాన్ని బయట పెట్టారు, అప్పుడు మేఘస్తంభం దిగింది ఆ గుడారం మీద. అంటే దేవుడు దిగాడు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్ష గుడారం మీద పాలెం వెలుపట దిగాడో ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట్టు చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేసిరి. చేస్తారు కదా, భయపడ్డారు, చాలామందిని చంపేశాడు కదా. కొంచెం ఎక్కువగా ప్రేమించామనుకోండి ఎవరినైనా, వాళ్ళు నెత్తినెక్కుతారు. అతిగా ఎవరిని ప్రేమించకండి, వాళ్ళు నెత్తిని కూర్చుంటారు, నిన్ను అణచడానికి ప్రయత్నిస్తారు. నాయకులైన వారికి, పెద్దలైన వారికి చెప్తున్నాను, వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. వాళ్ళకి చనువిస్తే మీదకొస్తారు. కనుక దేవుడు తన గుడారాన్ని పాలెం వెలుపటకు పెట్టి
అందరూ పాలెంలో తమ గుడారాల మధ్య ముందు నిలబడి నమస్కారం చేసినట్లు చేశాడు. 11వ వచనంలో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. దేవుడు మాట్లాడడం కాదు, ఇది దేవదూతే. ఎప్పుడు కూడా దేవుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడడం, మాట్లాడితే మనుషులు చచ్చిపోతారు. ఎందుకు వెళ్ళేసరికి మనకు అది అర్థమవుతాయి. ఈ మాట చూసి దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు అనుకోకండి. ఇరవయో వచనం 33వ అధ్యాయం 20వ వచనంలో అంటే మన పాఠంలో దిగువకి వెళితే మోషే చూస్తానంటాడు, నిన్ను ఒకసారి చూడాలని ఉంది దేవుడా అంటాడు. నీలాంటి మనిషి ఏటి ముక్కు, కాళ్ళు, చెవులు, చేతులు, నోరు, పళ్ళు ఉంటాయి ఆయనకి? ఉండవు. పవర్, శక్తి, దేవుడు శక్తిమంతుడు. కరెంటు కనబడదు, చూడాలనుకుంటే కరెంటు కనబడదు, తాకితే చచ్చిపోతావు. కరెంటును తాకేవనుకో చచ్చిపోతావు. అదే సేమ్ దేవుడు. నీవు నా ముఖము చూడజాలవు, నువ్వే కాదు ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనేను. మోషేతో చెప్తున్నాడు ఆ మాట. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. ఎవరు ముట్టుకున్నా కరెంటు వేరిన అందరూ చచ్చిపోతారు, అందులో అనుమానం లేదు. రవిని అడగండి, చెప్తాడు. కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఆ వైర్ల మధ్య ఉంటాడు. ఎప్పుడు హై వోల్టేజ్ వైర్లను వెళ్తుంటాయి మన వీధి స్తంభాలు కాదు, మన హైవే మీద నుంచి అలాగా కొండల మీదకి వెళ్తాయి. తాడిచెట్లపల్లి మీద వెళ్ళి అలా సింహాచలం కొండ మీద వెళ్ళి అలా దిగుతుంది అవి ఆ స్తంభ. హై వోల్టేజ్ వైర్స్ అంటారు అవి. మాడిపోతావు, అదైతే మాడిపోతావు, మిగలవు. శవాలని అలాగే కాల్చేస్తారు, ఆ పవర్ ఇచ్చే కాలుస్తారు శవాలని. దేవుణ్ణి చూస్తే అలాగే చచ్చిపోతారు. ఆయన మహాశక్తి, ఆయన వలన పుట్టిన ఈ విద్యుచ్ఛక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటాడు. 11వ వచనంలో దాన్ని అపార్థం చేసుకోకుండా ఉండాలని 20వ వచనాన్ని మీకు చెప్పాను. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. స్వరం వినబడుతుంది. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. నేను మొన్ననండి ఆయనతో మాట్లాడాను. ఎలా మాట్లాడావు? సెల్లలో మాట్లాడావా, టెలిఫోన్లో మాట్లాడావా? దాన్ని మాట్లాడడం అంటారు. మొన్న నేను ఆయనతో మాట్లాడానండి అని చూసి మాట్లాడావనే కాదు. అక్కడ చూడకపోయి మాట్లాడినా నేను మాట్లాడాను అంటావు నువ్వు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అంటే దాపరికం లేకుండా మాట్లాడతాడు దేవుడు. దేవుడికి దాపరికం ఉండదండి. దాపరికం అంటే తెలుసా, మైండ్లో ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడతారు, అది దాపరికం. చాలామంది
లోతుగుండోడు అంటారు వాళ్ళని. ఏ గుండె? లోతుగుండె. హృదయంలో ఏదో పెట్టుకుంటారు, బయటకి ఏదో క్రిమినల్గా మనల్ని ఏదో ముగ్గులో దించడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళు దొరుకుతారు మనకి. నేను చెప్తుంటానులేండి, దొరికిపోయావు అంటాను కొంతమందిని. మాటలో తేడాలో దొరికిపోతారు వాళ్ళు. నువ్వు దొరికిపోయావు, నీకే మాటలు చెప్పినా నమ్మను. ఒకసారి దొరికారనుకోండి పోలీసుడికి, నీకు ఇక నమస్కారం పెట్టడు, కనబడితే ఏం కొట్టేసేవరా అని కానీ అడుగుతాడు నిన్ను. తరువాత అతడు పాలిములోకి తిరిగి వచ్చాను, మోషేతో మాట్లాడాడు కదా, ఏ మాటలు విన్నాడో మోషే పాలిములో ఉన్న వాళ్ళకి చెప్పాలి. అందుకే మోషే పాలిములోనికి తిరిగి వచ్చాను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువా అను యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి వచ్చాను. మోషే యెహోషువా ఇద్దరు కూడా వచ్చారు, దేవుడితో మాట్లాడొచ్చారు. మరి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. పిల్లల గురించి, ఇశ్రాయేలు గురించి, పన్నెండవ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఇందుకే గుడారంలో ఏం మాట్లాడాడు, వీళ్ళని నువ్వు తీసుకెళ్ళు మోషే, వీళ్ళందరినీ నువ్వే తీసుకువెళ్ళాలి. అనగానే మోషే గారు, సరే నేను తీసుకువెళతాను, మరి నాకు తోడుగా ఎవరిని పంపుతావు అని దేవుడిని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నానని, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన పక్షమున కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనెను. నీ పేరులోనే ఉంది కదయ్యా మోషే, నీ పేరులో ఏముంది? నీ పేరును బట్టి నేనేమనుకుంటున్నాను, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు ఎవరినైనా ఎరుగవలెనని అనుకుంటే ఆ పేరు తెలుసుకోవాలి. దేవునికి నీ పేరు తెలియాలి. మా ఇంట్లో ఉన్నవాళ్ళ పేర్లు నేను మర్చిపోతాను. ఒక్కోసారి అమ్మాయి పేరు ఏం పేరు అని అడుగుతాను పక్కన ఉన్నవాళ్ళు. మళ్ళా అందరినీ మర్చిపోము. నా కుమారుడు పేరు మర్చిపోగలనా? నా కుమార్తె పేరు మర్చిపోగలనా? వాళ్ళ పిల్లల పేర్లు మర్చిపోగలనా? నాకు సర్వీస్ చేసిన వాళ్ళ పేర్లు మర్చిపోగలనా? నా భార్య పేరు మర్చిపోగలనా?
ఆడ పేర్లు నాకు గుర్తుంటాయి. దేవునికి మీ పేరులు గుర్తున్నాయా? పిలుస్తాడా? పాలు విడిచిన తరువాత సమూయేలుని ప్రవక్త అయిన ఏలీ దగ్గరికి తీసుకొస్తాడు ఆ తల్లి. వచ్చిన బాలుడు ఆ గుడారములో ఏలీ దగ్గర నమ్మకముగా పనిచేస్తూ ఉంటాడు. ఏలీ చూస్తే కొడుకులను మందలించకుండా వాళ్ళు చేస్తున్న తప్పులు సరిదిద్దకుండా బుద్ధి చెప్పకుండా భయపెట్టకుండా చూసి చూడనట్టు వదిలేశాడు కొడుకులిద్దరిని. హోప్ని ఫీనిహాస్ వాళ్ళిద్దరి పేర్లు. దుర్మార్గులు గనక వాళ్ళతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడలేదు. దేవుడు మాట్లాడాలంటే మీరు మంచివారు కావాలి. ఎవరితో మాట్లాడతాడు అనుకున్నారు దేవుడు? మంచి వాళ్ళతో, పొగరబోతులతో మాట్లాడు, అబద్ధికులతో మాట్లాడు, బూతులాడేవారితో మాట్లాడు. మీ పేర్లు గుర్తుండవు ఆయనకి. ఆ ఇల్లంతా వెతికితే ఒక చిన్న బాలుడు కనిపించాడు, ఆయనే సమూయేలు. సమూయేలుతో మాట్లాడదాం అనుకున్నాడు, కానీ అర్థం చేసుకునే వయసు లేదు ఆయనకి. చిన్నపిల్లాడు, ఏమని చెప్పడం, ఎలా చెప్పడం అని అనుకోలేదండి దేవుడు. చిన్న పిల్లాడితో మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లాడితో సమూయేలు అని పిలిచాడు. విన్న తర్వాత ఏలీ దగ్గరికి వెళ్ళిపోయాడు పరిగెత్తుకొని. అయ్యా, నన్ను పిలిచారా అని అడిగాడు ఏలీని. ప్రధాన యాజకుడైన ఏలీని అడిగాడు, నన్ను పిలిచారా అయ్యా అని. లేదు నాయన అన్నాడు. మళ్ళా పడుకున్నాడు. అక్కడే ఉన్నాడు. సమూయేలు అని మళ్ళా పిలిచాడు. వస్తున్నాను అని మళ్ళా వచ్చాడు ఏలీ దగ్గరికి. నేను నిన్ను పిలవలేదు నాయన అన్నాడు. మూడోసారి పిలిచాడు. సమూయేలు పేరు గుర్తా? సమూయేలు పేరు గుర్తుందా దేవుడికి? నా పేరు సమూయేలని గుర్తు చేసుకోండి దేవుడా అని ఎవరు చెప్పరు. నీ పేరు దేవునికి గుర్తుండాలంటే నీ క్రియలు బట్టి గుర్తుండాలి, నీ మంచితనం బట్టి గుర్తుండాలి, నీది మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. దాన ధర్మ దాతృత్వ కార్యక్రమాలలో మంచి మనస్సు కలిగి మంచి హృదయంతో నీ ఎదుట వారి ఎడల నువ్వు కనబడితే, మాట్లాడితే, జీవిస్తే అప్పుడుకు నీ పేరు గుర్తుంటుంది దేవుడికి. రోమా సైన్యాధిపతి దగ్గరికి వచ్చాడు దేవుడు. కొర్నేలీ అని పిలిచాడు. గుర్తుంది పేరు. ఎందుకు గుర్తుంది పేరు? ధర్మకార్యాలు దానకార్యాలు చేశాడు. మీలో మంచి పనులు చేసిన వారి పేర్లు దేవునికి గుర్తు ఉంటాయి. ఎలా? ఎలా? ఆయన తన జీవగ్రంథంలో వాళ్ళ పేర్లను రాసుకుంటారు.
ఆ జాన్సన్ ఉన్నాడా, వాడు చక్కగా బైబిల్ మీద పేర్లు రాస్తాడు. వాడు నాకు గుర్తుంటాడు, మంచి హ్యాండ్ రైటింగ్ వాడిది, గుర్తుంటారు. ఎప్పుడు అందరూ వెళ్ళిపోయినా తుడుస్తుంటారే వాళ్ళు గుర్తుంటారు. పనులు చేసేవాళ్ళే పెద్దలకు గుర్తుంటారు. దొంగలు గుర్తుండరు, సోమరులు గుర్తుండరు. ఎంత విడిచిపెడితే అంత తొందరగా బయటకు పోదాం అనుకునేవాళ్ళు గుర్తుండరు. వాళ్ళ పేర్లు ఎవరికి గుర్తుంటాయి? దేవుడికి నీ పేరు గుర్తుండాలి అంటే నీ పుణ్యకార్యాలు, నీ ధర్మకార్యాలు, దేవుని గ్రంథములో నీ పేరు వ్రాయబడిన విధంగా ఉండాలి. మరి మీ పేర్లు ఉన్నాయో లేదో మీకే తెలియాలి. నాకు తెలియదు, ఎందుకంటే మీరు దేవుని పని హృదయపూర్వకంగా చేస్తున్నారా, ఓవర్ యాక్టింగ్తో చేస్తున్నారా, పదవిలో ఉన్నాం కనుక చేస్తున్నారా, పదవి పోయింది కనుక నేనెందుకు చెయ్యాలని ఎస్కేప్ అయిపోతున్నారా, ఇవన్నీ చూస్తాడు దేవుడు, ఇవన్నీ చూస్తాడు. దేవుడికి పనిచేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అది పదవి ఉంటే ఏంటి, పదవి లేకపోతే ఏంటి, పదవి పోగా అనే ముఖాలు మార్చుకొని తిరుగుతారు, ఏ పని చెయ్యరు. ఎందుకంటే పదవి పోయిందని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎలాగైతే అలోమని ఏడుస్తారు, అలా పదవులు పోయిన వారందరూ ఏడ్చుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళ ముఖాలలో కళ పోతుంది, గ్లామర్ పోతుంది వాళ్ళ ముఖాల్లో. దేవుడు గుర్తుండరు వాళ్ళు. దేవునికి నీ పేరు గుర్తుంటే నీతో మాట్లాడతాడు. అంటే మంచి సంగతులు చేయాలనే గొప్ప గొప్ప ఆలోచనలు నీ బుర్రలోకి రావటమే దేవుడు నీతో మాట్లాడడం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మగవాళ్లే ఉన్నారు, నేషనల్ బాడీ, ఆడవాళ్ళు లేరు. మొదటి స్త్రీ తొలగింపబడింది, ఆవిడెవరో మీలో చాలా కొంతమందికి తెలుసు. కొన్ని సంవత్సరాలు కనిపెట్టాను ఆమె వస్తుంది 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 అని, రాలేదు. నాకెవరు అడ్వైస్ కూడా చేయలేదు, ఎనీ డిప్యూటీ డైరెక్టర్. నా క్రింద ఉన్న వాళ్ళు కూడా నాకు చెప్పలేదు, నేషనల్ బాడీ లేదండి ఆడవాళ్ళలో అని. నాకు నేనే ఆలోచించడం ప్రారంభించాను, 5గురిని ఎంపిక చేశాను. నేషనల్ లేడీస్ వింగ్, జాతీయ స్థాయిలో నాయకులు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కి వాళ్ళు, ఉదయం జీవన్ చదివాడు వాళ్ళ పేర్లు. పని చేయాలి. ఏమండి వాళ్ళు కనుక్కుంటారండి, చేస్తారంటే పేరేస్తాను అంటే ఏమన్నా తెలుసా, షటాప్. వాళ్ళకి ఫోన్ చేస్తారండి, వాళ్ళు ఒప్పుకుంటే పేరు రాస్తారండి అంటే షటాప్. ఇది తండ్రి కోరుకున్న పని. ఎన్నో సంవత్సరాల తర్వాత నాలో మెదిలిన ఒక మెరుపది రావాలని, వాళ్ళు రావాలని, వాళ్ళు కావాలని, అందుకే వాళ్ళు ఎంపిక చేయబడ్డారు. చేయబడిన వారు కూడా ఈ మాటలు విని జాగ్రత్త పడాలి.
నీ పేరు దేవునికి గుర్తొచ్చింది. నీ పేరు దేవునికి గుర్తొచ్చింది. అహష్వేరోషుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దేశపు రాజ్య సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. రాజులు హాయిగా పడుకుంటారని మీరు అనుకుంటారండి, వాళ్ళకి నిద్ర రాదండి. ప్రపంచాన్ని పాలించేవాడు అహష్వేరోషు, మాదీయ పారసీకుల చక్రవర్తి. ఆ రాజ్యపు గ్రంథాన్ని చదువుతుంటే రాజు దగ్గరున్న ఇద్దరు ద్వారపాలకులు చక్రవర్తిని చంపడానికి కుట్ర పన్నితే ఆ కుట్రను మొర్దికై ఎస్తేరు పినతండ్రి అనుకుందాం. ఈ విషయాన్ని ఆ రోజు తెలియజేస్తే అది రాజ్యపు సమాచార గ్రంథంలో రాయబడింది, మొద్దకాయ్ అనే ఆయన రాజు ప్రాణాలను కాపాడాడు అని. అతనికి మర్యాద చేయలేదు, అది ఆ గ్రంథంలో ఉండిపోయింది అలాగా. ఆ రాజు ఆ రాత్రి చక్రవర్తి గ్రంథాన్ని తెమ్మంటే అదే పేజీ బయటకు వచ్చింది విప్పగానే. ఎవరక్కడా అన్నాడు చక్రవర్తి. మొద్దుకైని ఉరిస్తంభం ఎక్కించి యూదులందరినీ చంపేయడానికి కుట్ర పన్ని ఇంటి దగ్గర ఉరుకొయ్యని స్థాపించి వచ్చాడు అప్పుడే హామాను. రాజు గణపరిచేవారిని ఏం చేస్తే బాగుంటుంది గౌరవంగా అని హామాన్ని అడిగితే వాడు అటు ఇటు చూసి నన్నే గల రాజు సన్మానించబోతున్నాడు అని, మీ గుర్రం ఎక్కించాలి, మీ కిరీటం ధరించాలి, మీ రాజవస్త్రాలు పెట్టాలి, రాజును గణపరిచిన వాడు ఓహో అని బూరలు ఊదించాలి అంటే ఈడనుకున్నాడు. వీడప్పటికి మొర్దకాయకు ఉరికంబన్న తయారు చేశాడు. ఆ రాత్రి గ్రంథాన్ని తెరిపించాడు దేవుడు అహష్వేరోషు చేత. ఎవరికి మహారాజా అని అడిగాడు హామాను. అడుగో, గోని పట్ట కట్టుకుని ఆ ద్వారం దగ్గర ఉన్నాడే అతనికి నా రాజమకుటాన్ని పెట్టి రాజవస్త్రాలు ధరించి నా గుర్రం ఎక్కించి నువ్వే బోరోదమన్నాడు. నీ పేరు దేవుని జ్ఞాపకాలలో ఉంటే నువ్వు గొప్పవాడి అవుతావు, గొప్పతనం అవుతావు. నమ్మరా? మీరు నమ్మరు. మీకెంటనే జండు బామలకు పోయిందే అని జరగాలి. వెయిట్ చేయరు, జరిగినంత వరకు వెయిట్ చేయరు. మా అమ్మ నాన్నలు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు, దిక్కుమాలిన పోస్టు. ఇంజనీరా? ప్రపంచ శాస్త్రవేత్తలు తనదన్ని అంతటి గొప్పవాడిని నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువ నేరడు అని యెహోషువాకిచ్చిన మాట ప్రకారంగా నన్ను ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది మధ్య నిలబెట్టాడు. ఎవ్వడూ కనబడటం లేదు నాకు. ఒక మహాపరాక్రమవంతుణ్ణి ప్రపంచంలో చేయాలని దేవుడు అనుకుంటే నువ్వేటి ఇల్లులు కట్టుకుని ఇంజనీర్లాగా తాపేమేస్త్రులాగా చేయాలనుకుంటున్నావు నన్ను? నేను ఈవేళ నుంచి కాలేజీకి వెళ్ళను అనేశాను. నా పేరు ఆయన జీవగ్రంథంలో రాయబడింది. అంతటి వాడిని చేసినందుకు మీరు ప్రత్యక్ష సాక్షులు. నన్ను విద్యోత్సవముతో ఊరేగిస్తున్నాడు. ఎక్కడా?
అక్కడక్కడ కాదు. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చదవండి. పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి స్థలమందు, ఈ స్థలము ఆ స్థలము ఇక్కడ అక్కడ కాదు, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు దేవుని యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. ఊరేగిస్తున్నాడా? నన్ను ఊరేగిస్తున్నా అంటే ప్రతిరోజు రోడ్డెక్కి డప్పులు కొట్టి ఊరేగించడం కాదు. నా పిల్లల్ని మీరు అందరూ కళ్ళారా చూశారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే, రానివారు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మనం అన్నము పెట్టలేము, నీళ్లు ఇవ్వలేము, ఉండడానికి చోటు ఇవ్వలేము. నీ పేరు గుర్తుందా? నీ పేరు గుర్తుంటే నీ మనస్సు మంచిదై ఉండాలి. మనుష్యుడు తన స్నేహితునితో 11వ వచనం, 33 నిర్గమాకాండం 11వ వచనం, దేవుడు మోషేతో అంటున్నాడు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్థుడు గుడారములో నుండి బయటికి నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. అనగానే నీవు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగుయున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా, నువ్వు అన్నావు కదా నాతో, కాబట్టి నీ కటాక్షము నాయడల కలిగిన పక్షమున నీ కటాక్షము నాయడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను అబ్బా ఏం మడతెట్టాడండి దేవుణ్ణి, దేవుణ్ణి ఏం మడతెట్టాడు చూడండి. గుడారం మారిస్తే మార్చావు, నీ గూడు మార్చావు, మాకు దూరంగా మాకు తోడెవరుంటారయ్యా అని అడుగుతున్నాడు. తోడు కావాలా? నేనెందుకయ్యా నీకు తోడు? నీ పేరు ఎంత గొప్పది, నువ్వు ఎంత కటాక్షము గలవాడవు, నా నుండి ఎంత మేలు పొందావు నువ్వు, నిన్ను నేను ఎంతో నమ్ముతున్నాను. మాట్లాడితే నీ జీవగ్రంథంలో నుంచి నీ పేరు తీసేయమంటావు, వాళ్ళ పేరు తీయమనవు. అంత ప్రేమ ఇశ్రాయేలీయులు నా ప్రజలను నేను చెప్పుకున్న నేను కోప్పడుతుంటే నువ్వు నన్ను కూల్ చేసేస్తున్నావు, కూల్ కూల్ అని. ఎలాంటి బంధం అండి మోషేకి దేవుడికి? మీ పేర్లు దేవునికి గుర్తున్నాయా? ఆలోచించండి, మీ పేర్లు దేవునికి గుర్తుండాలి, ఉంటేనే మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, మీ యజమానులు డ్యూటీకి వెళ్ళి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారు. తేడా జరిగిందో అంతా తిరుగుబాటు అవుతుంది.
పద్నాలుగో వచనం, అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, దించేశాడు ముగ్గురికి దేవుడిని. దేవుణ్ణి ముగ్గులోకి దించాడు. నీ సన్నిధి, నీ సన్నిధి. రాముడు అడవులకు వెళ్ళిపోయాడట. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. భరతుడు రాముడు చెప్పులు తీసుకొని, మా అన్న లేనిది నేను, దీనిని పాలించలేను ఈ దేశాన్నని రాముని చెప్పులు పరిపాలనా సింహాసనం మీద పెట్టి పూజించి పాలన చేశాడట. రామాయణంలోని భాగం అది. మీకు అన్ని భాగాలు చెప్పాలి కదా. ఇక్కడ జరిగింది ఏంటి, రామాయణం కంటే ముందు జరిగింది ఇది. నీ సన్నిధి ఇవ్వు చాలు, నీ సన్నిధి ఇవ్వు. నీ సన్నిధిని, నీ సన్నిధి మాకు తోడొస్తే చాలు. సన్నిధి వస్తే ఉండడా అక్కడ. దేవుని సన్నిధే ఉంటే ఉండడా దేవుడు. దేవుని సన్నిధి, సన్నిధిలో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి, మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు తండ్రి అని దేవునితో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆయన ఉండే చోటది ఆయన సన్నిధి. గుడారంలో నుంచి సన్నిధిలోకి తెచ్చాడు చూడండి, చక్కగా తెలివిగా. పదిహేను వచ్చిన, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, మేము రామ్ ఇక్కడి నుంచి. నా ఎడలని ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినది దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. మేము సెపరేట్, మేము ఈ ప్రపంచ ప్రజలకు సెపరేటు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం, ఆశీర్వదింపబడిన సంతానం. మా సంతానం ద్వారా భూలోకములోనున్న వంశములన్నీ ఆశీర్వదింపబడతాయన్నాడు పౌలు గారు. సంతానం అంటే ఏమనుకుంటున్నారు, ఈ సంతానం దేవుని సంతానము. మా సంతానము వలన భూలోకములో ఉన్న సంతానములన్నీ ఆశీర్వదింపబడతాయి, కనుక నువ్వు రావాలి, నువ్వు మాతో ఉండాలి, నువ్వు రానంటే కుదరదు. ఏమండి, సర్వేశ్వరునితో ఒక మానవుడు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, ఫ్రెండ్షిప్. ఒరే మనిద్దరం స్నేహితులం కదా, ఏం దాచుకోకూడదు. కొందరు భార్య భర్తలు మాట్లాడుకుంటారు, మన మధ్య అరమరికలు ఉండకూడదు, నేను చేసినవన్నీ చెప్పేస్తాను అని భర్తలు అంటారు. నేను అంతేనండి, నేను చేసినవన్నీ చెప్పేస్తాను యథార్థంగా మనం ఉందామండి. భార్య భర్తలు అనుకుంటే వాళ్ళు ఆదర్శ దంపతులు. అలాగే స్నేహితులు అనుకుంటే వాళ్ళ ఆదర్శ స్నేహితులు. అలాగే దేవుడు మనిషి అనుకుంటే ఆదర్శ దేవుని పిల్లలు. మీ పేర్లన్నీ ఆయన జ్ఞాపకాలలో ఉంటాయి. ఓకేనా, మరి సెలవు తీసుకుందామా, వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ సెలవు.